హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ ఒక జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్. ఈ ప్రాపర్టీ మనకు హైత్ నగర్లో ఉంది అండ్ ఈ ప్రాపర్టీ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మనకు పార్కింగ్ చాలా పెద్దగా వచ్చింది, మీరు చూడొచ్చు. కింద సింగిల్ బెడ్రూమ్ వచ్చింది, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, చూడొచ్చు మీరు. సింగిల్ బెడ్రూమ్ హౌస్ కింద కింద మనకు బాగానే స్పేషియస్ హాల్ వచ్చింది. అండ్ హాల్లోనే మనకు టీవీ ఏరియా అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ సింక్ ఏరియా అండ్ కామన్ వాష్రూమ్ వచ్చింది. ఈ ప్రాపర్టీ మనకు హైట్ నగర్లోనే బొమ్మలగుడి దగ్గర ఉంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. అండ్ కింద మనకు వైట్ మార్బుల్ అనేది వాడారు. అండ్ బయట మనకు పార్కింగ్లో వచ్చేసి బ్లాక్ మార్బుల్ వచ్చింది. పార్కింగ్ కూడా స్పేషియస్గానే ఉంది. అండ్ ఇది బయటకి ఎగ్జిట్ కూడా వచ్చింది. ఇక్కడ ఇదంతా డైనింగ్ ఏరియా అండ్ కిచెన్. కిచెన్లోనే చిన్నగా మనకు పూజ చేసుకోవడానికి కూడా చిన్న ఏరియా వచ్చింది, చూడొచ్చు. ఇదే చిన్నగా ఉంది పూజ ఏరియా. అండ్ బ్యాక్ సైడ్ ఇదంతా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా. మనకు మొత్తం బయట వైట్ బ్లాక్ మార్బులే వాడారు. బ్లాక్ మార్బుల్ అనేది యూజ్ చేశారు బయట మొత్తం. అండ్ పార్కింగ్ కూడా మనకు బ్లాక్ మార్బులే వచ్చింది. కింద సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండ్ పైన డబుల్ బెడ్రూమ్. మొత్తం జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ ఇది. హయత్ నగర్లో ఉన్న ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది. అక్కడ బైక్స్ వెళ్తున్న రోడే మెయిన్ రోడ్. అండ్ ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం మనము. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని రియల్ ఎస్టేట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే. దాంతో వచ్చేసి 2BHK హౌస్. కింద మనకు 1BHK వచ్చింది. పైన మనకు చాలా కలరింగ్ చాలా బాగా వచ్చింది, మీరు చూడొచ్చు. వాల్స్కి పెయింటింగ్ కూడా చాలా బాగుంది కలరింగ్. అండ్ హాల్ కూడా స్పేషియస్గా ఉంది. వాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. హాల్లోనే మనకు షెల్ఫ్స్ కూడా వచ్చినాయి. అండ్ ఇదంతా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా కలరింగ్ చాలా బాగుంది, మీరు చూడొచ్చు. వాల్ పెయింటింగ్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది, వెస్టర్న్ వాష్రూమ్. ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం 119 స్క్వేర్ యార్డ్స్, 119 గజాలు. అండ్ టీవీ ఏరియా పక్కనే మనకు చిన్న పూజ రూమ్ టైప్లో వచ్చింది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ సింక్ అండ్ కామన్ వాష్రూమ్ సేమ్ కింద ఉన్నట్టుగానే ఉన్నాయి. అండ్ కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ టైప్లో ఉంది మనకు. మొత్తం 119 గజాల్లో ఉన్న జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్. కింద సింగిల్ బెడ్రూమ్ అండ్ పైన వచ్చేసి 2BHK. అండ్ ఇదంతా వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ నుంచి మనకు బయటకు ఒక ఎగ్జిట్ కూడా వచ్చింది బ్యాక్ సైడ్. ఇక్కడ వాల్ పెయింటింగ్ చాలా బాగుంది, వేరే డిజైన్తో వచ్చింది ఇక్కడంతా. చుట్టూ మనకు హౌజెస్ అన్నీ అయిపోయినాయి. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా. ఈ ప్రాపర్టీ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ, మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. అక్కడ బైక్స్ కార్స్ వెళ్తున్న రోడే మెయిన్ రోడ్. మనకు సైడ్ గ్యాప్ కూడా బాగానే వదిలేశారు. అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ నేను మీకు రిపీట్ చేస్తాను. హయత్ నగర్లో 119 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్. అండ్ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే 1.5 కోట్లు అంటున్నారు, నెగోషియబుల్. 1.5 కోట్లు. అండ్ ఇప్పుడు మనకు పైన ఉన్న పెంట్ హౌస్ చూపిస్తాను. ఈ ప్రాపర్టీ మనకు హయత్ నగర్లోని బొమ్మలగుడి దగ్గర ఉంది. ఇదంతా వచ్చేసి పెంట్ హౌస్ పైన. ఇదంతా హాల్. మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ టైప్లో వచ్చింది పెంట్ హౌస్ అనేది. అండ్ కిచెన్ కూడా వచ్చింది.
రెంట్స్ అయితే ఈజీ వస్తాయి ఈ ఏరియాలో. 1 crore 5 lakhs అంటున్నారు, నెగోషియబుల్. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.